ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీశనోవతు. నాయనడారా, నిన్న జరిగిన వాసవి కన్యా జయంతి ఉత్సవాన్ని చూసి మీరు ధన్యులయ్యారు. దేశ కాలాలు నా చేతిలోని ఆటబంతులు. ఎప్పుడు జరగవలసిన, జరుగుతున్న, జరగబోవు సంఘటనల్ని భూతకాలంలో గాని, వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని నేను మార్చగలను. భక్తులు తమ తమ చైతన్య స్థాయిని బట్టి నన్ను అర్థం చేసుకోగలుగుతారు. మీలో ఉన్న నాలోనికి మీరు పూర్తిగా శరణార్థులై నా ఆదేశ ప్రకారం కర్మలని ఆచరించినట్లయితే మీ భారాలన్నీ నేను భరించి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను అని చెప్పి రాబోయే తమ అవతార వివరాలను ఇలా తెలిపారు. దశ మహావిద్యల వర్ణనం. మేము ప్రతిరోజు సాయంకాలం కృష్ణ ఈవల ఒడ్డుకు వచ్చేవాళ్ళం. ఉదయాన్నే మళ్ళీ శ్రీచరణుల వద్దకు వెళ్లేవాళ్ళం. ఆ గురు సార్వభౌములు మాకు ఎన్నో యోగ రహస్యాలు తెలియజేస్తూ ఉండేవారు. ఒకరోజు దశ మహావిద్యల గురించి వివరణ ఇస్తూ ఇలా చెప్పారు. శ్రీ విద్యను ఉపాసించడం చాలా శ్రేష్టమైంది. పూర్వకాలం ఈ విద్యను అగస్త్య మహర్షి హయగ్రీవుల వద్ద నేర్చుకుని భార్య ఆయన లోపాముద్రకు నేర్పించారు. ఆమె చాలా నిష్ఠతో ఈ విద్యను సాధన చేసి వాటి అంతరార్థాలను భర్తకు తెలియజేస్తుండేది. ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు గురు శిష్యులయ్యారు. ఇది ఒక విచిత్రమైన విషయం. దశ మహావిద్యలలో మొదటిది కాళీ రూపం. సమస్త విద్యలకు ఆది రూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణవర్ణంలో ఉండడం వల్ల దేవికి కాళీ అనే నామం ఏర్పడింది. అనేక సంవత్సరాలకు గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాల్లోనే, రోజుల్లోనే సాధించాలనుకుంటే కాళీ ఉపాసన చేస్తారు. కానీ కాళీ శక్తిని తమ శరీరంలోకి ఆకర్షించుకునేటప్పుడు అగ్నితో సమానమైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభవిస్తారు. రెండవది తారారూపం. తరింపజేసే దేవి కాబట్టి తార అయింది. ఆమెను నీల సరస్వతి అని కూడా అంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. త్రైలోక్య ముఖ్యే దివ్యై కాళికాయై నమోస్తుతే. ఇక మూడవది చిన్నమస్త. పార్వతి తన సకురాండ్రైన ఢాకిని వననీలతో మందాకిని నదికి స్నానానికే వెళ్ళింది. స్నానం చేసిన తర్వాత వారిద్దరూ ఆకలిగా ఉందని, తమ ఆకలిని తీర్చమని అడగడంతో దేవి ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకున్నది. ఖండిత శిరస్సును ఆమె తమ వామహస్తంలో పెట్టుకున్నది. దాని నుండి విరబడ్డ మూడు ధారలను ముగ్గురు త్రాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటి నుండి ఆమె చిన్నమస్తాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఇక నాలుగవది షోడశీ మహేశ్వరి. పార్వతీదేవి యొక్క ముగ్ధ మనోహరమైన 16 సంవత్సరాల ప్రాయపు రూపమే షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి సాధకులు షోడాక్షరి 16 అక్షరాల గల మంత్రాన్ని జపిస్తారు. ఈ దేవిని ఆశ్రయించిన వారికి అన్ని విద్యలు అరచేతిలోనే ఉంటాయి. ఈ దేవి ఉపాసన వల్ల భోగము, మోక్షము రెండూ సిద్ధిస్తాయి. సర్వే లంబోదరే భీమే కాళికాయై నమోస్తుతే. ఇక ఐదవ రూపం భువనేశ్వరీ దేవి. ఈ దేవిని 7 కోట్ల మహామంత్రాలు ఆరాధిస్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో క్రియాశక్తిని ఆహ్వానిస్తూ బ్రహ్మ తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరి అని పిలుస్తారు. అవ్యక్తం నుండి వ్యక్తమైన బ్రహ్మాండ రూపం, చైతన్య స్వరూపమే భువనేశ్వరీ దేవి. ఆరవది త్రిపుర భైరవీ రూపం. కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని రూపమాపగల శక్తిని త్రిపుర భైరవి అని అంటారు. ఈ శక్తిని నృసింహ భగవానుడి అభిన్న శక్తిగాను, కాలభైరవుని అవతారంగాను పరిగణిస్తారు.
ఇక ఏడవ రూపం ధూమావతి. ఈ దేవి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వల్ల విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. జీవుని ఆకలి దప్పికల బాధలకు, కలహ దారిద్ర్యాలకు ఈమె కర్త. ఈ తల్లి అనుగ్రహం ఉంటే సమస్యలన్నీ దూరమవుతాయి. ఇక ఎనిమిదవ రూపం బగళాముఖి. కుటుంబ పరంగానూ ఆధ్యాత్మికంగానూ దేశంలోనూ సమాజాల్లోనూ వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగదొక్కడానికి ఈ మాతను ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ దేవి ఉపాసకులే. చాలా కాలం వరకు తిరుపతి వెంకటేశ్వరుణ్ణి బగళాముఖిగా పూజించారు. ఇక తొమ్మిదవ రూపమైన మాతంగి. మాతంగ మహాముని కుమార్తె. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే శక్తి ఉంది. ఇక పదవ రూపమైన కమలాలయ, సమృద్ధికి ప్రతీక. ఈమె అనుగ్రహం వల్ల రాజభోగం, కీర్తి లభిస్తాయి. ఇంతవరకు చెప్పిన శ్రీపాదులు విస్తారంగా దశ విద్య మహాస్వరూపాన్ని ఈ రోజున ఎవరి ద్వారా మీకు తెలియజెప్పాలో నేను నిర్ణయించి ఆ విధంగా బోధింపజేస్తాను అని తెలిపి, అనగాదేవి దశ మహావిద్య స్వరూపిణి అని, అనగామును పూజించిన వారికి సమస్త కోరికలు ఫలించుతాయని చెప్పారు. తరువాత నన్ను ఉద్దేశించి, శంకర భట్టు, నీతో రచించబడే చరితామృత గ్రంథాన్ని పారాయణ చేసి ఆ తర్వాత వెంటనే వచ్చే అష్టమి నాడు అనగాష్టమి వ్రతం చేసుకుని 11 మందికి భోజనాలు పెడితే వెంటనే ఫలితాలు కనిపిస్తాయి అని శ్రీపాదులు చెప్పారు. శ్రీ చరితామృత గ్రంథం నామమాత్ర గ్రంథం కాదు. దీన్ని పారాయణ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు నా సంపర్కంలో ఉంటారు. కాబట్టి మీ ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి. దీన్ని పూజామందిరంలో ఉంచినట్లయితే దురదృష్టాన్ని, దారిద్ర్యాన్ని కలిగించే శక్తులన్నీ విచ్ఛిన్నం చేస్తుంది అని హామీ ఇచ్చారు శ్రీపాదులు. సర్వానర్దహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే. శ్రీపాదుల దివ్య పాదాలకు నమస్కరించిన తర్వాత నేను వారిని నవనాథుల గురించి ప్రశ్నించాను. నవనాథుల పేరు వినగానే ప్రభువు కన్నుల్లో చాలా ఆనందం కనిపించింది. నాయనలారా, నవనాథుల్ని స్మరిస్తే చాలు, అన్ని రకాల శుభాలు కలుగుతాయి. వీళ్ళని స్మరించిన భక్తులపై దత్తుల అనుగ్రహం తప్పకుంటుంది అంటూ వారి వృత్తాంతాన్ని చెప్పడం ఆరంభించారు. తాప ప్రశమనం వందే స్మర్తృగామీసనోవతు. ఋషభ చక్రవర్తికి 100 పుత్రులు ఉన్నారు. అందులో 9 మంది నారాయణంశతో జన్మించారు. వీరిని నవనారాయణులు అని అంటారు. వీరు వరుసగా కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిరిహోత్రుడు, ద్రుమీలుడు, చమనుడు, కరబాజునుడు. వీరంతా అవధూత స్థితిలో ఉండే సిద్ధపురుషులు. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారంలో వారు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, ధర్మ సంస్థాపన కార్యాలు చేపట్టడానికి వీరు నవనాథులుగా జన్మించారు. మొదటివాడు కవి, ఆయనే మత్స్యేంద్రనాథుడు. రెండోవారు హరి, గోరక్షనాథుడు. మూడు అంతరిక్షుడు, జలంధరనాథుడు. 4 ప్రబుద్ధుడు, కానీఫా. 5 పిప్పలాయనుడు, చర్పటనాథుడు. 6 అవిర్హోత్రుడు, వటసిద్ధ నాగనాథుడు. 7 ద్రుమీరుడు, భర్తరీనాథుడు. 8 చమనుడు, రేవణనాథుడు. 9 కరబాజనుడు, గహనీనాథుడు. ఇందులో 1వ వాడు కవి అనేవారు మత్స్యేంద్రుడికి జన్మించారు. ఉపరిచరుడనే మనువు ఊర్వశిని చూసి మోహించాడు. అతని వీర్యం యమునా నదిలో పడగా 1 మీనం త్రాగింది. ఆ మత్స్య నుండి మత్స్యేంద్రనాథుడు జన్మించాడు. ఇక 2వ వాడు హరి అనేవాడు మత్స్యేంద్రనాథుల శిష్యునిగా, గోరక్షనాథునిగా జన్మించాడు. మత్స్యేంద్రనాథుడు దేవసంచారం చేసేటప్పుడు సంతానం లేని ఒక స్త్రీకి భస్మాన్ని మంత్రించి ఇవ్వగా, ఏమాత్రం నమ్మకం లేని ఆ స్త్రీ దాన్ని పెంటదెబ్బపై విసిరివేసింది. ఆ భస్మం చాలా శక్తివంతమైంది. కాబట్టి అందులో నుండి గోరక్షనాథుడు ఉద్భవించాడు. బృహద్రథుడు అనే రాజు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞకుండ నుండి అంతరిక్షుడు జలాంధ్రనాథునిగా ఉద్భవించాడు. ఇక ప్రబుద్ధుడు. ఒకసారి బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి మోహించగా వీర్యస్థలమై హిమాలయాల్లోని అరణ్యంలో నిద్రిస్తున్న ఒక ఏనుగు చెవిలో పడింది. దానిలో నుండి ప్రబుద్ధుడు కానిఫాలా జన్మించారు. వీరు కర్ణ కానిఫాగా ప్రసిద్ధి చెందారు. పురోహితునిగా ఉన్న బ్రహ్మ వీర్యస్థలమై భాగీరథి నదీ తీరం దగ్గర రెల్లుదిబ్బలో పడి దానిలో పిప్పలాయనుడి ఆత్మ ప్రవేశించి చర్పటనాథుల్లా జన్మించారు. ఆ వీర్యంలో కొంత భాగం
తక్షకుని కుమార్తె అయిన పద్మిని అనే నాగకన్య శిరస్సుపైనే పడింది. అది భక్ష్య పదార్థమని తెలిసి తినడం వల్ల ఆ నాగకన్య గర్భవతయింది. ఆ సమయంలోనే జనమేజయుడు సర్పయాగం చేస్తుండడం వల్ల ఆస్తికుడనే మహర్షి ఆ నాగకన్యను ఒక మణిచెట్టు త్వరలో దాచాడు. గుడ్డును మాత్రం అక్కడే ఉంచి ఆ పాము వెళ్ళిపోయింది. అందులో నుంచి అవిహోత్రుడు వడసిద్ధ నాగనాథుడనే పేరుతో అవతరించారు. కౌడికుడనే మహర్షి తన భిక్షపాత్రను పన్నసాల బయట ఉంచారు. అదే సమయంలో సూర్యుడి రేతస్సు దానలో పడింది. మహర్షి అది గ్రహించి ఆ పాత్రను భద్రంగా ఉంచారు. దాని నుండి ద్రుమీరుడు భర్తరీనాథుడనే పేరుతో ఉద్భవించారు. భర్తరి అంటే భిక్షపాత్ర. దాని నుండి జన్మించిన కారణం వలన భర్తరీనాథుడు అయ్యారు. ఆపద్దుద్ధరణం వందే స్మర్తృగామీసనోవతు. రేవానది అంటే నర్మదా నదిలో పడిన బ్రహ్మవీర్యంలో చమనుడి ఆత్మ ప్రవేశించి రేవనాథుడు జన్మించారు. గోరక్షకుడు సంజీవిని మంత్రం జపిస్తూ మట్టితో ఒక మనిషి బొమ్మను చేయడం జరిగింది. ఆ బొమ్మలో కరభాజునుడి ఆత్మ ప్రవేశించి జీవాన్ని పొంది గహనీనాథుడనే పేర అవతరించారు. ఈ విధంగా ఒక్కొక్క నారాయణుడు ఒక్కొక్క నాథునిగా జన్మించారు. నవనాథులు నారాయణులంశాలైతే నవనారాయణులకి నవనాథులకి ఏమైనా భేదం ఉందా అంటూ నేను నా సందేహాన్ని వ్యక్తపరిచాను. సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపాన్ని నేనే, మిగిలినవి దేవి దేవతా సంకల్పాలు నా మహాసంకల్పంలోని అంశమాత్రాలే. వారికి పరిమితమైన స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది. దానికి ఉదాహరణ ఇస్తూ ఈ విధంగా చెప్పారు. ఒక పంటకాపు ఆవుని తాడుతో బంధించినప్పుడు ఆ త్రాడు పోగలిగిన దూరం వరకు మాత్రమే, అంటే ఒక నిర్ణీతమైన పరిధిలోనే వాటికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ పరిధిని దాటాలంటే కాపు అనుమతి కావాలి. అలాగే అంశావతారాలకి కొన్ని ధర్మ కర్మ సూత్రాలకు లోబడి ఉండేలా స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సంకల్పం మూలతత్వం నుంచి వస్తుంటే వీరు వాటిని అమల్లో పెడుతుంటారు. జీవుల సమస్యలను మూలతత్వానికి నివేదించి మూలతత్వం యొక్క అనుగ్రహం తెచ్చి జీవులకు శ్రేయస్సు కలిగిస్తారు. మానవులకున్నట్లు అంశావతారాలకు రాగద్వేషాలు అహంకారం వంటి దుర్గుణాలు లేకపోవడం వల్ల మూలతత్వం ఏ ఏ పనుల్ని చేయగలదో అంశావతారాలు కూడా ఆ పనుల్ని చేయగలుగుతారు. అందువల్ల జీవులకు సంబంధించినంత వరకు అంశావతారాలకు పూర్ణావతారాలకు ఏమీ భేదం లేదు అని చెప్పి నా సందేహం తీర్చారు శ్రీపాదులు. ఆ తరువాత మమ్మల్ని శ్రీపాదులు పీఠికాపురం పోయి రమ్మని ఆదేశించారు. మేము కృష్ణ యువతల ఒడ్డు చేరి ఆ రోజున ఒక బండ మీద శ్రీచరణుల పాదముద్రలు చూసి ఎంతగానో ఆనందం ఆశ్చర్యం చెందాము. వారు సూర్య నమస్కారాలు ఆ బండ మీద నిల్చుని చేసేవారట. మేము వెడుతుండగా పంచదేవ పహాళ్లో ఒక జొన్న చిన్న యజమాని సాధారణంగా మమ్మల్ని పిలిచి చక్కటి ఆతిథ్యమిచ్చారు. తర్వాత తన అనుభవాలని మాతో పంచుకున్నారు. నా పేరు నరసింహరాయుడు. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో మేనమామ నన్ను పెంచారు. మా మేనత గయ్యాళి, దురాసెక్కువ. వారి కూతురు రమణి. పేరుకు తగ్గట్టుగా అందము సౌశల్యము మేళవించి ఉన్న పుత్తడి బొమ్మ. రమణి తన దగ్గర ఉన్న ఒక కృష్ణ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేది. రమణికి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. కానీ మా రమణికి నన్ను చేసుకోవాలని ఉండేది. నాకు పని ఎక్కువ, ఆహారం తక్కువ అవడం వల్ల అసలే దుర్బలుడను, ఇంకా బలహీనంగాను పిరిగివాడుగాను తయారయ్యాను. ఒకసారి మా ఊరికి ఒక దొంగసాధు వచ్చాడు. అతడు మా మేనత్తను మాయమాటలతో లొంగపరుచుకొని కాళీమాతకు పూజ చేయాలని, దానివల్ల పెద్ద నిధి దొరుకుతుందని చెప్పాడు. రమణి ఎంత మొత్తుకుంటున్నా వినకుండా మొదటి పనిగా మా రమణి పూజ చేసే కృష్ణ విగ్రహాన్ని పారేశాడు. రోజు కోళ్ళ బలి ఇవ్వడం, వాడి రక్తంతోనూ ఇంకా కొన్ని విచిత్ర శ్మశాన పరికరాలతోనూ పూజాగది అంతా నానాభీభత్సంగా ఉండేది. రమణిలో కాళీమాత ప్రవేశించిందని చెప్పి ఆమెకు అన్నం బదులు రక్తం తాగడానికి ఇస్తుండేవాడు. ఇల్లంతా శ్మశానంలా ఉండేది. ఆ సాధువుకు వశీకరణం కూడా తెలుసు. రమణి మీద వశీకరణ ప్రయోగం చేసి దుష్ట సంకల్పంతో ఒక అర్ధరాత్రి మా రమణిని సమీపించాడు. మా రమణి బిగ్గరగా అరిచి ఇనుప వస్తువుతో అతని తల మీద కొట్టింది. తన వశీకరణం ఎలా విఫలమైందో వాడికి తెలియలేదు. మర్నాడు పొద్దున్న ఒక బ్రాహ్మణ పిచ్చగాడు మా ఇంటికి వచ్చాడు. అప్పటి మా పరిస్థితులు బట్టి ఒకరు మా ఇంట్లో భూతప్రేతాలే ఉన్నాయని, కేవలం దరిద్రమే ఉన్నదని, అస్తవ్యస్త పరిస్థితులే ఉన్నాయని, కావాలంటే అవి తీసుకుని వెళ్ళమని చెప్పాం. ఆయన అన్నిటికీ సరే అన్నారు.
నేను నా వెండి తాయెత్తిచ్చాను. ఆ దొంగ సాధువు కపాలం భిక్షగా తీసుకుని వెళ్లమని ఎగతాళి చేశాడు. ఇంతలో మా ఇంట్లో కళ్ళు జిగేలన్నట్లు ఓ దివ్య ప్రకాశం కనిపించింది. ఓ కిరణం రమణిలో, ఒకటి నాలో ప్రవేశించింది. రమణి స్వస్థురాలైంది. నేను బలసాలని ధైర్యవంతుడునూ అయ్యాను. మా అత్తకు పక్షవాతం వచ్చింది. మాంత్రికుడి నోటిలో నుండి రక్తధారలు పడి వాడు శక్తులని హరించుకుపోయాయి. తరువాత ఆ దివ్య ప్రకాశం మానవరూపం ధరించింది. ఆ దివ్య భవ్య స్వరూపం ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీపాద శ్రీవల్లభులు వారిదే. మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం. నిజానికి కాళీమాత ధ్వంసం చేసేది సాధకునిలో ఉన్న కామం, క్రోధం మొదలైన దుష్టశక్తుల్ని మాత్రమే. ఆమె కోళ్ళు, మేకలు కోరదు. ప్రాణామయ జగత్తులో ఉన్న రాక్షస శక్తులు కాళికా రూపం ధరించి మేము ఫలానా దేవతలమని అసత్యాలు చెబుతూ క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తూ బరులు కోరతాయి. ఈ ప్రేతాత్మలు ఆయా దేవతారూపాలను ధరించగలుగుతాయే గాని ఆ దేవతాశక్తులు మాత్రం వాటికి ఉండవు అని శ్రీపాదులు మాతో చెప్పారు. తరువాత ప్రభువులు మా మేనతను అనుగ్రహించి ఆమెను స్వస్థురాలిని చేశారు. స్వయంగా వారి దగ్గరుండి రమణితో నా వివాహం జరిపించారు. అప్పుడు వారి వయస్సు 12 సంవత్సరాలు అని చెప్పి ఆ రోజు వారు మాకిచ్చిన అక్షంతలు ఇవే అంటూ కొన్ని అక్షంతలు చూపించి కాలాంతరంలో ధర్మగుప్తులు, శంకరభట్టు వస్తారని వారికి ఇవ్వమని శ్రీపాదులు తనను ఆదేశించారని చెప్పి మాకు కొన్ని అక్షతలు ఇచ్చారు. ఆహా, శ్రీవల్లభులు ఎంతటి లీలామయ అవతారాల స్వరూపులు. మేమిద్దరం శ్రీపాదుల నామస్మరణ చేస్తూ మా ప్రయాణం సాగిస్తూ ఒక గ్రామం చేరుకున్నాం. శ్రీపాదుల దయవల్ల మా ప్రయాణంలో మాకు ప్రతి చోట అడగకుండానే ఆతిథ్యం లభించింది. ఆ గ్రామంలో విశేషమేమిటంటే ఒక రుణదాత ఒక బ్రాహ్మణుడి ఇంటిలోని సామానంతా వీధిలో పారేస్తున్నాడు. పాపం అతని భార్య, పిల్లలు కూడా వీధిలో నిల్చున్నారు. ఒక గిరిగీసి ఆ బ్రాహ్మణుణ్ణి అందులో నిల్చోబెట్టి ఎన్ని రోజుల్లో అప్పు తీరుస్తావో యజ్ఞోపవీతం పట్టుకుని ఖచ్చితంగా చెప్పమని రుణదాత నిర్బంధం చేస్తున్నాడు. ధర్మగుప్తులకు జారి వేసి ధన సహాయం చేయాలనుకున్నారు. కానీ అప్పుడు అంత మొత్తం వారి వద్ద లేదు. ఆ బ్రాహ్మణుని దీనావస్థ చూసి జాలి వేసి నేను కల్పించుకుని ఇంకొక 2 వారాలు గడువిచ్చినట్లయితే అతను అప్పు తీర్చగలడని, దానికి నేను హామీ అని రుణదాతకు చెప్పాను. వెంటనే నా ప్రతిపాదనని ఒప్పుకుంటూ బాకీ తీర్చే వరకు మేమిద్దరం ఆ గ్రామంలోనే ఉండాలని, బ్రాహ్మణుడు రుణం తీర్చకపోయిన పక్షంలో న్యాయాధికారి వేసే శిక్షను నేను అనుభవించవలసి ఉంటుందని షరతులు విధించారు ఆ రుణదాత. పూర్వాపరాలు ఆలోచించకుండా ఎవరి విషయంలోనూ తలదూర్చినందుకు, నాతో పాటుగా ధర్మగుప్తులను కూడా సంకట పరిస్థితుల్లో ఇరికించినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. కానీ ఇద్దరం శ్రీపాదుల వారిదే భారమని, వారే మమ్మల్ని కాపాడతారని నమ్మకంతో ఉన్నాం. ఆ బ్రాహ్మణుడు చూడబోతే చాలా పేదవాడు. వంటకి సంబారాల మాట అటుంచి దేవుడి దీపారాధనకైనా నూనె, వత్తి, పత్తి లాంటివి కూడా లేవు. కాలే కడుపులతో మేమిద్దరం కూర్చుని శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాన్ని పాడుకుంటూ ఆ వీధిలోని పిల్లలు, పెద్దలు కూడా మాతో కలిసి నామ సంకీర్తన చేశారు. వారిలో కొందరు పంట కాపులు ఉన్నారు. నేనొక మహాపురుషుడి శిష్యుణ్ణని, నా వద్ద దైవశక్తులు ఉన్నాయని, అందుకే ధైర్యంగా హామీ ఇవ్వగలిగానని, నాకు జోస్యం కూడా బాగా వచ్చని వాళ్ళు ఊరిలో ప్రచారం చేశారు. నేనిచ్చిన హామీ పైన ఆధారపడి బ్రాహ్మణుడు అప్పు తీరుస్తాడని కొందరు, తీర్చలేడని మరికొందరు ఊళ్ళో పందాలు కాయడం మొదలుపెట్టారు. అనాలోచితంగా తన భక్తుడు పలికిన మాటలను భగవంతుడే నిజం చేయాలని నేను మనసులో అనుకున్నాను. తాప ప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు. ఆ ఊళ్ళోనే సర్వేశ్వర శాస్త్రి అనే పండితుడు ఉన్నాడు. అతడు మంత్రశాస్త్రవేత్త కూడా. వారు ఏదో ప్రేతాత్మ సహాయంతో భూత, భవిష్యత్, వర్తమానాలు కూడా తప్పక చెప్పేవాడు. పందెంగాడు కొందరు వారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగానే అతడు ప్రేతాత్మని ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు అప్పు తీర్చలేడని ఆ ప్రేతాత్మ చెప్పడంతో ఆయన అదే నొక్కి చెప్పాడు. దీనితో పందాల జోరు పెరిగి 100 వరహాలలో పందాలు కాయసాగారు. శంకరభట్టుకి వత్తాసిస్తున్న వాళ్ళు పేద బ్రాహ్మణుడి ఇంటికి సంబారాలు పంపడం మొదలుపెట్టారు. కానీ నాకు పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. తండ్రి శ్రీపాద అంతంత మాత్రం చదువుతో ఏ ఆధ్యాత్మిక శక్తి, జపతపాలు, యోగాభ్యాసాలు, నియమనిష్ఠులు లేని నేను, కేవలం మీ మీద ప్రగాఢ భక్తితో మీ చరిత్ర వ్రాయడానికి కుతూహలపడుతున్న నేను అనాలోచితంగా ఈ పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. నన్ను గట్టెక్కించు ప్రభు,
మీదే భారం అని ప్రార్థించగా ఎంతో ధైర్యంగా అనిపించింది నాకు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వేశ్వర శాస్త్రికి ఆ గ్రామంలోనే నివసిస్తున్న ఒక చెల్లెలు ఉంది. భర్త చనిపోయి తనకు వైధవ్యం వచ్చినట్లు ఆమెకు కలొచ్చింది. అన్నగారికి తన కల గురించి చెబితే ఆయన ప్రేతాత్మను అడిగి దేశాంతరంలో ఉన్న ఆమె భర్తని దొంగలు దోచుకుని చంపివేశారు అని చెప్పాడు. కంటికి మంటికి ఏగధారగా ఏడుస్తున్న ఆమెను ఓదార్చడానికి వెళ్లిన పంటకాపులు ఆమెను నా వద్దకు తెచ్చారు. వస్తూనే ఆమె, అన్న నా మాంగళ్యాన్ని రక్షించండి అంటూ కాళ్ల మీద పడింది. నేను అప్రయత్నంగా నీ భర్తకు ఏమీ కాదు అని చెప్పి పంచదేవపహాళ్ళలో పంటగాపు మాకిచ్చిన అక్షంతలు కొన్ని ఇచ్చి పూజాగదిలో భద్రపరచమని చెప్పి ఆమె భర్త కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడని ధైర్యం చెప్పాను. ఈ విషయం విన్న సర్వేశ్వర శాస్త్రి అగ్గి మీద గుగ్గులమయ్యి, నా చెల్లెలి భర్త తిరిగి వచ్చి నా జోస్యం తప్పినట్లయితే నేనే ఆ బ్రాహ్మణుడి బాకీ పూర్తిగా తీరుస్తాను, శంకరపట్టుని గురువుగా స్వీకరించి శ్రీపాదులను ఆరాధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నాలుగవ రోజు చెల్లెలి భర్త దేశాంతరం తిరిగి ఇంటికి వచ్చాడు. మార్గమధ్యంలో దొంగలు తనను చంపబోగా సమయానికి ఒక ముస్లిం పెహెల్వాన్ వచ్చి తనను ఆదుకున్నాడని చెప్పడంతో నేనిచ్చిన మంత్రాక్షతల వల్ల తన భర్త బ్రతికాడని ఆమె భావించింది. సర్వేశ్వర శాస్త్రి అహంకారం తగ్గి బ్రాహ్మణుని అప్పు పూర్తిగా తీర్చి వారి ఇంట ఆతిథ్యం స్వీకరించమని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాతో, అయ్యా, దశ మహావిద్యలలో ఒకటైన ధూమావతి దేవిని నేను ఆరాధించేవాడిని. తంత్రగ్రంథాల ప్రకారం ఆమె ఉగ్ర తారాదేవి. ఆమె ప్రసన్నరాలైతే సర్వసుఖాలు ప్రాప్తిస్తాయి, కోపిస్తే జీవనం దుఃఖప్రదమే. నేను ఆ మహాతల్లి అనుగ్రహం పొందాను. చేతబడి వల్ల, ప్రేతాత్మతో పీడించబడడం వల్ల బాధపడుతున్న వారి దుఃఖాలు ఆ తల్లిదైతో పోగొట్టేవాడిని. మొదట ధనాశ లేకుండా చేసిన మెల్లగా నేను ధనాకర్షణకి లోనయ్యాను. ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదు. ఇంతలో ప్రాణామయ జగత్తులోని శక్తివంతమైన ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇటువంటి వాటిని ఉపాసిస్తే చివరికి దుఃఖమే మిగులుతుంది అని తెలిసి కూడా నేను ధన వ్యామోహంలో ఇరుక్కున్నాను. అయితే ఆ విధంగా సంపాదించిన ధనాన్ని ప్రజల క్షేమం కోసం ఉపయోగిస్తే ప్రేతాత్మ మన ఆధీనంలో ఉంటుంది, లేదా ఇలా తప్పుడు జోసారి చెప్పి అవమానాల పాలు చేస్తుంది అని మాకు వివరించి తనను శిష్యునిగా స్వీకరించమని నన్ను ప్రార్థించాడు. స్వరూపానందదాయకం నిశ్రేయన పదం వందే స్మర్తృగామీ సనోవతు. ఈ ప్రపంచానికే శ్రీపాద శ్రీవల్లభులు తప్ప వేరే గురువు ఎవరూ లేరు. శ్రీపాదులు దశ మహావిద్యల గురించి సంక్షిప్తంగా చెప్పి మిగిలిన విషయాలు ఎవరి ద్వారా ఎంతవరకు తెలియజేయాలో అంతవరకు బోధపడేలా చేస్తారు అని మాకు చెప్పారు. ఇప్పటి వరకు దశ మహావిద్యలలో కాళి మరియు ధూమావతి గురించి తెలిసింది. శ్రీపాదులు ఇక్కడ మమ్మల్ని విచిత్ర పరిస్థితుల్లో ఇరికించి తిరిగి వారే ఒడ్డున వేశారు. శ్రీపాదుల వారు చిక్కులు కలిగించడంలో బహు నేర్పరి, వాటి నుండి భక్తులను బయటపడేయడంలో బహు చమత్కారులు. శ్రీపాద నామస్మరణం ఏహపర సాధనం అని చెప్పాను. నిశ్రేయన పదం వందే స్మర్తృగామీ సనోవతు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దాతుర్దస్తస్యస్తవం భోగమోక్ష ప్రదశ్యేమం ప్రకటే సుకృతి భవే. ఇతి శ్రీ వాసుదేవానంద సరస్వతీ కృత శ్రీ జయలాభాధికర శ్రీ దత్త స్తోత్రం సంపూర్ణం.